యువగలం వాలంటీర్ల పైన కేసు పెట్టారు, నాయకుల పైన కేసు పెట్టారు, నాపైన 6 కేసులు పెట్టారు. అయినా కూడా యువగలం ఆగలేదు. ఆఖరికి మన రాముడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఈ యువగలానికి పాజు పెట్టాడు ఈ సైకో జగన్. అసలు ఈ సైకో జగన్ కి మన చంద్రబాబు గారిని చూస్తే ఉచ్చబడుతుంది, ఉచ్చబడుతుంది. అందుకే ఏం తప్పు చేయని మన చంద్రబాబు గారిని అరెస్ట్ చేపించాడు ఈ సైకో జగన్. సొంత అమ్మని చూసిన, చెల్లిని చూసిన వణికిపోతాడు ఈ సైకో జగన్. సైకో అని ఎందుకంటున్నానో ప్రజలు కూడా చెప్పాలి. బాబు గారి పైన ఇప్పటికి ఎన్ని కేసులు పెట్టారో మీకు తెలుసు. స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఇసుక కేసు, మద్యం కేసు. త్వరలో అన్న క్యాంటీన్ పైన కూడా కేసు పెడతాడు ఈ సైకో జగన్. అసలు వీళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో ఏం రాస్తారో చదివితే నవ్వు వస్తుంది నాకు. అన్న క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు అన్నం పెట్టి రాష్ట్ర ఖజానాకి అన్యాయం చేశాడు ఈ చంద్రబాబు గారని ఏకంగా రిమాండ్ రిపోర్ట్లో రాస్తాడు ఈ సైకో జగన్. స్కిల్ డెవలప్మెంట్ లో ముందుగా 3000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు, తర్వాత 370 కోట్లు అన్నారు, ఇప్పుడు ఏకంగా 27 కోట్ల రూపాయలు అవినీతి. అది కూడా తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి డబ్బులు వచ్చిందంట. అరే ఫూల్స్, అరే ఫూల్స్. అది కష్టపడి చెమటోర్చి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ద్వారా 100 రూపాయలు రుసుము కట్టి పార్టీకి డబ్బులు ఇచ్చింది మా పసుపు సైన్యమని ఈ సభాముఖంగా ఆ ఫూల్స్ కి చెప్తున్నా. 53 రోజులుగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధించారు, ఏకంగా న్యాయానికి సంకెళ్లు వేశారు. ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా, ఒక్క ఆధారాన్ని చూపించారా? చూపించారా? కనీసం బాబు గారి అకౌంట్ కానివ్వండి, ఆయన కుటుంబ సభ్యుల అకౌంట్ కానివ్వండి, లేంటే తెలుగుదేశం పార్టీ అకౌంట్ కి 1 రూపాయి అవినీతి సొంబు వచ్చినట్టు నిరూపించారా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టాడు ఈ సైకో జగన్. హైకోర్టు మొన్న నిజం నిలబెట్టింది. బెయిల్ ఆర్డర్లో చాలా స్పష్టంగా ఈ సైకో జగన్ వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారని ఆ ఆర్డర్లో కూడా చెప్తాం జరిగింది. నన్ను కూడా వదలబెట్టలా, నాపైన కూడా సిఐడి కేసులు పెట్టాడు. దమ్ము ధైర్యంగా సిఐడి ఆఫీస్కి వెళ్ళా, అక్కడున్న అధికారులు అడిగా, అక్కడున్న అధికారులు అడిగా ఒక్క ఆధారమైనా చూపించగలుగుతావా అని. కానీ అక్కడున్న అధికారులు ఏం చెప్పాడు తెలుసా? అయ్యా, మీ చేతిలో ఎర్ర బుక్ ఉంది, నా పేరు మీరు రాయరు కదా అని ఆ అధికారి చెప్పే పరిస్థితి. నేను ఆనాడే చెప్పా, నేను ఎప్పుడైనా తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారే నన్ను జైలుకు పంపిస్తారని. నేనేం తప్పు చేయలేదు కనుక దమ్ము ధైర్యంతో ఈరోజు నిలబడి రాజోత్సవగా సైకో జగన్ అని పిలవగలుగుతున్నాను. ఆఖరికి మా అమ్మ భువనమ్మను కూడా వదిలిపెట్టలే, నా భార్య భ్రమణి పైన కూడా కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని ఎగతాళి చేశారు మంత్రులు. ఆ మంత్రులు చెప్తున్నా, కౌంట్ డౌన్ మొదలైంది, కౌంట్ డౌన్ మొదలైంది. ఇదే రీతిలో మీరు కేసులు పెట్టుకుంటా పోతే భయపడేదానికి ఇక్కడ ఎవరు సిద్ధం లేరు. భయం మీకు పరిచయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నా. దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు, మన బాబు గారి ఇంటి పైన దాడి చేశారు. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు
ప్రత్యేక విమానం తీసుకొని విజయవాడకి వస్తాననుకుంటే లెటర్ పంపించి విమానం టేక్ ఆఫ్ చేయనీదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని అడ్డుపడ్డారు. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు రోడ్ మార్గంలో బయలుదేరి వస్తే ఏకంగా బార్డర్ దగ్గర 3 గంటల సేపు ఈ సైకో జగన్ ఎలా ఆపాడో మనందరం చూసాం. కేసులు పెట్టారు, తగ్గము. వాళ్ళందరూ ఒకటి చెప్తున్నా, ప్రజల కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ. మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోబోండి, అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా కేసులు పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను. యాభై 3 రోజుల పాటు ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డారు. చంద్రబాబు గారు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంటే గ్రామాల దగ్గర నుంచి రాష్ట్రం వరకు ఇతర రాష్ట్రాల ఇతర దేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో పాటు దేశంలో ఉన్న అనేక నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆనాడు మద్దతు తెలిపారు. ఉద్యమంలో భాగస్వామైన ప్రజలందరికీ ఈ సభాముఖంగా 2 చేతులతో జోడించి నమస్కరిస్తున్నాను. మీరు ఆనాడు మాతో నిలబడ్డారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పిలిపించిన అన్ని కార్యక్రమాలకి మద్దతు పలికారు. పక్క రాష్ట్రాల్లో ఏకంగా ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి మేమందరం చంద్రబాబు గారితోనే అని ఆనాడు అన్నారు. ఆ మద్దతే ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కొందంత ధైర్యమని ఈ సభాముఖంగా ప్రజలందరికీ తెలుపుతున్నా. ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో పెడితే దాదాపు 38 కేసులు 43,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసే సైకో జగన్ని ఎక్కడ పెట్టాలో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ఈ పెద్ద ఎత్తున మాఫియా నడిపిస్తుంది ఈ సైకో జగన్. నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇంత పెద్ద ఎత్తున ఇక్కడున్న ఎమ్మెల్యేలందరూ అవినీతి చేస్తున్నారు. ఆ అవినీతి అంతా బయట పెట్టి వాళ్ళపైన కేసులు బనాయించి న్యాయ పోరాటం చేసి దోచేసిన డబ్బులు పేద ప్రజలకు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇదే స్పీడ్లో వెళ్తే వైకాపా పార్టీ మొత్తం జైల్లో ఉంటుంది. జైలర్ ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు చలికాలంలో కూడా ఫ్యాన్ కి ఉక్కేస్తుందండి. అందుకే ఈ మధ్యన దాదాపు 10 కార్యక్రమాలు ప్రకటించారు, కానీ ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదు. మొదటిది గడప గడప కంట ప్రజలందరూ రా రా అని ఏసురుండి కొట్టి పంపించారు. దాని తర్వాత సైకో మా నమ్మకం అన్న కార్యక్రమాన్ని తీసుకున్నారు, స్టిక్కర్లు అంటించారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే కుక్క కూడా స్టిక్కర్ చించి చెత్తబుట్లో పడేసింది. సైకోనే మా భవిష్యత్ అని కార్యక్రమం. ఆ స్టిక్కర్ కుక్క బీకింది, తర్వాత ప్రజలు బీకి అదే డ్రైనేజ్ లో పడేశారు. ఈ బస్సు యాత్ర కాస్త తుస్సు యాత్రగా వెళ్ళింది. ఇప్పుడు కొత్త కార్యక్రమం, వై ఏపీ నీడ్ సైకో అంట. అయ్యా 4 సంవత్సరాలు 6 నెలలుగా మమ్మల్ని వేధించిన చాలు, సైకోని తరిమి తరిమి కొడతామని పెద్ద ఎత్తున ప్రజలు ఈరోజు చెప్పే పరిస్థితి. ఇక్కడున్నా మీ అందరికీ ఒక చిన్న క్విజ్ పెడుతున్నా. రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? సైకో ఓడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? మొదటి ఆప్షన్ చెప్పరేండి అబ్బా. మొదటి ఆప్షన్ హైదరాబాద్ ప్యాలెస్, 2వ ఆప్షన్ బెంగళూరు ప్యాలెస్, 3వ ఆప్షన్ తాడేపల్లి ప్యాలెస్, 4వ ఆప్షన్ లండన్ పిచ్చి ఆసుపత్రి. 4వ ఆప్షన్ లండన్ పిచ్చి ఆసుపత్రి.
ఏ ఆప్షన్? చేతులు పైకెత్తి చూపించండి, చేతులు పైకెత్తి చూపించండి. నాలుగో ఆప్షన్ సైకో, ఏకంగా పేద ప్రజల్ని డబ్బు దొబ్బి 450 కోట్ల రూపాయలతో ఋషికొండకి గుండు కొట్టి ఇల్లు కడుతున్నాడు ఈ సైకో జగన్. గత 4 సంవత్సరాలు 6 నెలలుగా కేవలం 450 ఇళ్లు కట్టాడు పేదవాళ్ళకి. అది కూడా నాస్రికమైన ఇల్లు. పిల్లోడు వెళ్ళి గట్టిగా దోస్తే ఆ ఇల్లు కూలిపోయే పరిస్థితి, గట్టిగా లాగితే తలుపు ఊడిపోయే పరిస్థితి మన అందరం చూస్తున్నాం. సైకో పాలనలో జరిగిన సామాజిక అన్యాయం గురించి ఆలోచిస్తే చాలా బాధపడుతున్నాం. అమర్నాథ్ గౌడ్ లాంటి అనేక మంది బీసీ కుర్రల్ని చంపి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపాడు ఈ సైకో జగన్. డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చన్న, డాక్టర్ అనితారాణి, తూర్పు గోదావరి జిల్లాకి చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం, వరప్రసాద్, చీరాలకు చెందిన కిరణ్, చిత్తూరుకి చెందిన ఓం ప్రతాప్, ఇప్పుడు కొవ్వూరులో మహేంద్ర లాంటి అనేక మంది దళితుల్ని వేధించి వేధించి చంపేశాడు ఈ సైకో జగన్. అంతేకాదు, అబ్దుల్ సలాం, మిస్బా, హజీరబి ఇట్లా అనేక మంది మైనారిటీల్ని కూడా ఇబ్బంది పెట్టి మానభంగం చేసి చంపేశాడు ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ చూస్తే ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తున్నాడు. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఈ సైకో జగన్ కి 2 బటన్లున్నాయి, బల్ల పైన బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్. బల్ల పైన బటన్ నొక్కుతాడు 10 రూపాయలు పడుతుంది, కానీ అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు 100 రూపాయలు ఉష్షన్ పోతుంది. ఎలా పోతుందో కూడా చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. ఇంకేకంగా ఇంటి పన్ను, చెత్త పన్ను, చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడే బాధుడు. ఇంకా రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఇలాంటి ఒక గొట్టం తెచ్చి ఉఫ్ఫను ఊదమంటాడు. ఊదద్దండి, ఊదద్దు. పరుపాటున ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్.